हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ईरोज रेसीपी वच्चेसी मसाला गुत्ति वंकाय चूडगाने नोरु निंचे विधंगा ई मसाला गुत्ति वंकाय नी एला प्रिपेर चेयालो इप्पुडु मनं चूसेद्दां। चूसारा फ्रेंड्स ई वंकायलु चिन्न चिन्नगा चाला फ्रेश गा उन्नायि। ई विधंगा उंडे वंकायलनु नेनु पावु किलो तीसुकुन्नानु। इला तीसुकुन्न वंकायलनु వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి। ఒకటి ఇలాంటి వడల్పాటి బౌల్ తీసుకొని నూనె వేసుకొని అది బాగా కాగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా వంకాయలు వేసుకున్న తర్వాత దీని మీద ఈ వంకాయల మీద కొద్దిగా salt చల్లుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చేదు అయిపోతాయి వంకాయలు। ఇప్పుడు దీనికి ఇంగ్రీడియన్స్ మనం చూసుకుందాం। ఎండు కొబ్బరి, కారం, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, పసుపు, నువ్వులు, కలియమాకు, salt తగినంత, బిర్యానీ ఆకు 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సో 2 కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, 2 టొమాటోస్। ఇప్పుడు ఈ మసాలా దినుసులను వీడియోలో చూపిన విధంగా మిక్సీ చేసుకోవాలి। ఆనియన్ లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ అంత। సో మసాలా మిక్సీ చేసుకున్నాక అందులోనే ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసి మిక్సీ చేసుకోవాలి। చాలా స్మూత్ గా అయితే చేయొద్దు ఫ్రెండ్స్, కొద్దిగా అలా ఉండాలి వీడియోలో చూపిన విధంగా। ఈ విధంగా వంకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి। వీడియోలో చూపిన విధంగా ఆయిల్ ను వంపుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। తరువాత అదే ఆయిల్ లో మనం చేసుకున్న మసాలా గ్రేవీని నూనెలో వేసి కొద్దిగా అటు ఇటు తిప్పి ఒక ప్లేట్ తోని కవర్ చేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కలియమాకు వేసుకోవాలి ఫ్రెండ్స్। సో దీనిని ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తో కవర్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా ఉడికిన గ్రేవీలో ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నట్టు ఒక కప్పు వాటర్ తీసుకొని వేయాలి ఫ్రెండ్స్। ఇలా వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ఉడికినట్టు అయినట్టు అనిపించినాక ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఉడికేటప్పుడు వంకాయలను వేసుకోవాలి। వంకాయలు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని ఒక ప్లేట్ తోని కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మూత చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా చక్కగా వంకాయలు వేసిన గ్రేవీ ఉడుకుతున్నప్పుడు కలుపుకొని క్యాప్ తోని కవర్ చేసుకోవాలి। మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా నూనె పైన తేలాలి। సో ఇలా తేలుతున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు ఈ విధంగా మసాలా గుత్తి వంకాయ కర్రీని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అలాగే మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది పన్నీర్ కర్రీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ తోని। మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।